माय चैनल लक्ष्मी रमणा रेसिपीज इरोजु एग्गु कैप्सिकम कलिपी ఒక మంచి టేస్టీ కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఎగ్స్ ఒక 5 తీసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా salt వేసి ఉడికించి ఈ విధంగా ఒలిచి పెట్టేసుకున్నాను. ఈ విధంగా పైన చుట్టూ ఒక 4 గాట్లు పెట్టుకోవాలి ఎగ్ కు. ఇందులో మనము స్పైసెస్ అన్ని ఎగ్ కు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాదు, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, ఒక 3 గ్రీన్ చిల్లీస్ ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ స్పైసెస్ ఉన్నాయండి. ఫస్ట్ మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. ఇది వచ్చి आची चिकन गरम मसाला अंडी. आची चिकन मसाला वेस्ता इंदुलो अल्लम वेल्लुल्ली पेस्ट वेयनु काबट्टी अदी ओक 1 टी स्पून. धनियाल पोड़ी 1 टेबल स्पून पड़तुंदंडी. पसुपु वच्चेसी 1/2 टी स्पून. इप्पुडु तयारी विधानं चूद्दां. ओके, फस्ट गैस वेलिगिंचुकोनी ई विधंगा पैन पेट्टेसुकुन्नानु. अंदुलो 1 1/2 टेबल स्पून आयिल वेस्तुन्नानु. मी इष्टं अंडी, कोद्दिगा एक्कुव कावालंटे कूडा वेसुकोवच्चु. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు మాత్రమే, అది మీ ఇష్టం అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అవి వేగిపోయాయి. ఇందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేస్తున్నాను. వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ ని వేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులో టొమాటోస్ వేయం కాబట్టి ఆనియన్స్ ఒక 2 తీసుకోవాలి, లేకపోతే గ్రేవీగా రాదు కర్రీ. కొద్దిగా salt వేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయల్ని వేగనిద్దాము. ఓకే, ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ వేసేద్దాము. ఈ ఎగ్స్ ని ఈ ఆనియన్స్ తో పాటి ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఆనియన్స్ వేసిన ఒక 1 నిమిషం తర్వాత ఎగ్స్ కూడా వేసేయాలి. కొద్దిసేపు వేగనిద్దాము. ओके, इप्पुडु कोद्दिगा वेगिन तर्वात इंदुलो पसुपु वेद्दामु. पसुपु इप्पुडु ई एग्स की आनियन्स की पट्टेट्टु उप्पु कोद्दिगा वेसुकुन्नामु. मल्ली फाइनल गा कोद्दिगा वेसुकुन्नामु. वेसुकोनी ता कलुपुकोवाली. चूडंडी, इप्पुडु आनियन्स कोद्दिगा वेगिन तर्वात एग्स वेसां काबट्टी आ एग्स आनियन्स ఈక్వల్ గా వేగిపోతాయి. అదే బాగా వేగిన తర్వాత ఎగ్స్ వేసాం అనుకోండి, ఆనియన్స్ మాడిపోతాయి, ఎగ్స్ ఫ్రై అవ్వవు. సో అందుకని ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కర్రీకి ఆనియన్స్ మరి ఎక్కువ వేగకూడదండి. కొన్ని కర్రీస్ కేమో బాగా వేగాలి, కొన్ని కర్రీస్ కి ట్రాన్స్పరెంట్ గా ఉంటే బాగుంటుంది. పప్పు చారులో చాలా మంది అడిగారండి డౌట్స్ ఆనియన్స్ మాడిపోయాయని. అలా మాడడమే అండి టేస్ట్ ఆ పప్పు చారుకి. మనము ఆకుకూర పప్పు చేసేటప్పుడు కూడా తిరగమాతని బాగా ఫ్రై చేస్తామండి. అంటే ఇంగు అది వడియం వడియం వేసి చేస్తాం చూడండి, అప్పుడు బాగా ఆనియన్స్ బాగా మాడిపోయేటట్లు చేస్తాం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఈ కర్రీకేమో నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్తున్నాను. కాబట్టి కొన్ని కర్రీస్ కి ఆనియన్స్ కూడా మనము కొన్ని చిన్న ముక్కలు కోసుకుంటాము, కొన్ని పొడవుగా కోసుకుంటాము. అలాగండి, ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా వేసేద్దాము. ఈ క్యాప్సికమ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది, మరి మెత్తగా ఉండకూడదు. క్యాప్సికమ్ త్వరగానే వేగిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేద్దామండి.
ఇందులో మనము టమాటో వేయం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం లేదు కాబట్టి మనం తీసుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ఆ గ్రీన్ చిల్లీ తోనే ఇది కొంచెం ముద్దగా వస్తుంది టమాటో వేయకూడదండి ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తున్నాను చిల్లీ పౌడర్ చూసి వేసుకోవాలి ఎందుకంటే మనము ఇందులో పెప్పర్ వేస్తున్నాము తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసాము వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకుందాము ఓకే ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా పెప్పర్ పౌడర్ అలాగే ఇది ఆచి చికెన్ మసాలా అండి ఇది వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అది వేసేసి కొద్దిగా వాటర్ ని వేద్దాము వేసేసి కొద్దిగా salt వేద్దాము మనం అప్పుడు కొద్ది కొద్దిగా వేసాము ఫైనల్ గా కొద్దిగా వేస్తున్నాను సో ఇదంతా బాగా కలిపేసి ఒక 2 నిమిషస్ పెట్టేద్దాము ఇది కొంచెం గ్రేవీగా ఉంటుందండి రోటీ నాన్ చపాతీలోకి బాగుంటుంది మరి నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగుండదు కొద్దిగా వేస్తున్నాను వేసేసి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను 2 మినిట్స్ ఉడకనిద్దాము కర్రీ కలర్ఫుల్ గా ఉంది మనం వేసిన క్యాప్సికమ్ ఆనియన్ ఎగ్ కలర్ఫుల్ గా ఉంది కర్రీ ఓకే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది చూడండి మనము టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకనే ఎంత గ్రేవీ వచ్చిందో మీకు రైస్ లో కావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మామూలుగా చపాతీ రోటీస్ ఏకైతే ఈ విధంగా ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేద్దాము పైన अंत चूसर कदा वेरी सिंपल इधी फ्राइड राइस बहुत वीडियो मेक नच्चे ना यूट्यूब चैनल लक्ष्मी रमण रेसिपीज़ की सब्सक्राइब चेक नचते लाइक शेयर चेक इंकोक रेसीपी तो मल्ली कलुद्दाम।